హాయ్ బ్రో. హాయ్ బ్రో. ప్రభాస్ గారిది ఈ రోజు సలార్ టీజర్ రిలీజ్ అయ్యింది, చూసారా? వా, ఇంతసేపు అన్న పొద్దున రిలీజ్ ఎప్పుడెప్పుడు వస్తారా అని నైట్ డ్యూటీ కూడా మానేసి చూసుకుంటా కూర్చున్నా. నచ్చిందా? అసలు అన్నని అలా చూస్తుంటే ముందర ఒక ముసలైన ఒక డైలాగ్ చెప్పినప్పుడు అన్న ఎలివేషన్ వస్తుంది, చూపిస్తాడు. ఆ చూపించిన విధానం ఎత్తే అన్న హైలైట్ అన్న ఇడ భుజం గురించి ఇట్లా కత్తి పట్టుకుంటాడు, అది బాగా నచ్చింది. బాంబ్స్ వచ్చినాయి అన్న, నిజాన్ని చెప్తున్నా. ఈసారి అమ్మ పక్కా చెప్తున్నాను, రాసి పెట్టుకోండి. సెప్టెంబర్ లో రిలీజ్ అయితే సినిమా సీన్లు చినిగిపోతాయి. చెప్తున్నా కదా, సల్లార్ మూవీ ఒక్కసారి థియేటర్ లో పడింది అనుకో, ఫస్ట్ డే నుంచి చెప్తున్నా కదా, 10 రోజుల వరకు గుర్తు పెట్టుకోండి, సీట్లు చినిగిపోతాయి. చాలా మంది అనేది ఏంటంటే ప్రభాస్ గారిని ఇంకొంచెం సేపు చూపిస్తే బాగుండేది అని అంటున్నారు. వాస్తవం అంటారా? అంటే మా అభిమానులు ఏంటంటే ఒక 5 ఒక 10 సెకండ్లు చూపించినా మాకు ఆనందమే. కానీ ఇంకేంటంటే కోరేది, చాలా మంది కోరేది ఏంటంటే ప్రభాస్ కాబట్టి మనకు నచ్చిన వ్యక్తి, అదే కొద్దిగా ఎక్కువ చూపించుంటే బాగుండు అని అనిపిస్తుంది. కానీ మాకేంటంటే అదే చూపించినారు చాలు, ఎట్లా ఉంది కట్అవుట్ ఏంటి అని చూపించినారు, చాలా ఆనందంగా ఉందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? అసలు చెప్తున్నా కదన్నా, అతన్ని చూపించినప్పుడు మ్యూజిక్ కానీ ఏదైనా కానీ హైలైట్ అన్న, గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసా అన్నని చూస్తుంటే. అంటే రీసెంట్ గా రాధేశ్యామ్ గానీ సాహో గానీ ఆది పురుష్ కొంచెం ఫ్యాన్స్ నిరాశపరిచింది అన్నిటిని కొట్టేస్తుంది అనుకోవచ్చా ఫ్యాన్స్? అసలు అన్నిటినీ ట్రిపుల్ ఆర్ని కూడా కొట్టేస్తుంది అన్న. అంటే మనం చెప్తున్నాం కదా, ట్రిపుల్ ఆర్ని కూడా కొట్టేది. అంటే ఇప్పుడు మన తెలుగులో కావచ్చు బాహుబలి కానీ త్రిబుల్ ఆర్ కానీ కన్నడలో అదే డైరెక్టర్ కేజీఎఫ్ కూడా మంచి విజయం అందుకుంది అనమాట, వాటిని కూడా బ్రేక్ చేసే అవకాశం ఏమైనా ఉందా? చేస్తుంది, పక్కా చేస్తే. చెప్తున్నా కదా, ఆ సినిమాలో వచ్చిన 10 రోజులకి ఒక 5 రోజులకి కలెక్షన్ వచ్చిన కలెక్షన్, దీనికి 2 రోజులకు కొడుతుంది అని నేను చెప్తున్నా. ఈ సినిమాలో చివరిలో యాష్ కేజీఎఫ్ హీరో కూడా ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మనకి తెలిసిన వార్త ఏంటంటే, ఇప్పుడు మన కేజీఎఫ్ లో ఓ పిల్లోడు ఉంటాడు భాష అని, అదే క్యారెక్టర్ ఇప్పుడు ప్రభాస్ చేస్తున్నాడనే టాక్ ఉంది. అదే విధంగా ఆ సినిమాలో కూడా యష్ వస్తున్నాడని తెలుసు. ఆ యష్ని కూడా మనకు లాస్ట్ ఒక 1 అవర్ చూపిస్తే కదా, ఇద్దరిని ఒకే స్క్రీన్ మీద చూస్తే భయ్యా, అసలు గూజంస్ కదా, ఏమి ఇంకా సీట్లకు కూర్చోలేరు ఎవరు, ఇద్దరు ఒకేసారి కనపడతాయి. అంటే సేమ్ కేజీఎఫ్ లో ఉన్న ఎలివేషన్స్, ఆ బ్లాక్ షేడ్, ఆ బొగ్గు ఎలా అనిపించింది? కేజీఎఫ్ 3 అనుకోవచ్చా, ఎలా అనిపించింది? దాదాపు కేజీఎఫ్ 3 అనుకోవచ్చు, సేమ్ అలానే ఉన్నాయి కదా. మన కేజీఎఫ్ లో ఎలా చూపించినారో సేమ్ అలానే చూపిస్తారు కాబట్టి నాకు తెలిసి కేజీఎఫ్ 3 అనుకోవచ్చు. అంటే ఎలా ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి మూవీ పైన, ఇంకా మీకు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? టీజర్ ఎలా వచ్చిందంటే, ఇంకా మూవీ థియేటర్ లో పడిందంటే ఎలా భయ్యా, పృథ్వీరాజ్ క్యారెక్టర్ ఏమనుకుంటారు భయ్యా, వెళ్ళన్నా లేకపోతే సపోర్టెడ్ క్యారెక్టర్? నాకు తెలిసి సపోర్టెడ్ గా ఉండి మధ్యలో విలన్ గా కావచ్చు, ఎవరైనా సపోర్టింగ్ తీసుకోండి. ఇప్పుడు విలన్స్ ఉంటారు కదా, వాళ్ళ సైడ్ మారి ఏదైనా విలన్ క్యారెక్టర్ చేస్తాడని అనుకుంటున్నా. ఓవరాల్ గా మీకు టీజర్ పైన మీ ఒపీనియన్ ఏంటి బ్రో? భయ్యా టీజరే ఇంకా ఒక 3-4 మినిట్స్ ఇచ్చి ఉంటే బాగుండు అనిపించింది భయ్యా, ఎందుకంటే 1.5 ఇచ్చారు అంతే, ఆ 1.5 లో ఆన్లైన్ చూడాలి, ఇంకా చూడాలి అనిపించింది. ఇంకోసారి మన ట్రైలర్ ఏమైనా వచ్చినప్పుడు ఒక కొద్దిగా అన్నని ఎక్కువ చూపిస్తే బాగుండని అనుకుంటున్నాను. అసలు చూపించలేదు కదా, ఏమనుకుంటున్నారు? అంటే మనకు హీరోయిన్ ఏముందన్న, అన్నని చూస్తే చాలా అనిపించింది. అన్నని చూశాను, థియేటర్లో కూడా చూస్తాను ఫస్ట్. సినిమా గురించి వెయిటింగ్ అప్పుడు అన్న, ఇప్పుడు రేపు ఎల్లుండి రిలీజ్ అయినా చూస్తాను అన్న, ఎంత వెయిటింగ్ అన్న. అంత నచ్చింది టీజర్? టీజరే కాదన్న, అన్నం చూసి ఇంకా టీజర్లో అన్న కట్అవుట్ కానీ అన్న చూపించడం విధానం కానీ సూపర్ అన్న. పొద్దున్న 5 గంటలకి రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపించింది? మీరు ఏమన్నా ఎప్పుడు రిలీజ్ చూసారు? మీరు ఎప్పుడు చూసారు టీజర్? అసలు పడుకుంటే కదన్న, డ్యూటీ టైంలో కూడా సిస్టమ్ ఆన్ చేసుకొని చూసానంటే అర్థం చేసుకోండి ఇంకా. ఓకే బ్రో, ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న.